నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు ఎలాంటి కృషి చేయాలన్న దానిపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్థులు సీలిక, మద్యం కేసుల్లో ముద్దాయిలని తెలిపారు. శ్రీకాంత్ విద్యావంతుడని, ఎంతో మందికి విద్యను అందించిన మంచి మనిషి అని చెప్పారు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే నిరుద్యోగుల తరపున పోరాడతారన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్పి ప్రజల్ని మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర, కరకటి మల్లికార్జున, మదన్మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వాళ్ళ మీద మోపి వాళ్ళకి అసలు సంబంధమే లేకపోతే, వాళ్ళ యొక్క భాగస్వామ్యమే ఆ హత్యలో లేకపోతే, ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు జయించారు, ఈ హత్యని లోకేష్ బాబు గారు చేశారని తప్పుదారు పట్టించి ప్రజలని మరి ఆనాడు లబ్ధి ఓటర్ల ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద. అన్ని కోణాల్లో కూడా కంచర్ల శ్రీకాంత్ విద్యావంతుడు, విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థల యొక్క అధిపతి, అనేక సంవత్సరాలుగా యువతని సరైనటువంటి దారిలో అభివృద్ధి పదవులను నడిపించడం కోసం, రాజకీయ చైతన్యాన్ని కల్పించడం కోసం విద్యా తరగతులు నిర్వహించినటువంటి స్కూల్కి ప్రిన్సిపల్గా, దాని నిర్వాహకుడిగా అక్కడ ఉండి బాధ్యతలు చూసినటువంటి వ్యక్తి, రాష్ట్రమంతా పరిస్థితుల్ని అవగాహన కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగం ఉంటుంది అని అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కంచర్ల శ్రీకాంత్ గారికి ఆ విధంగా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. దాదాపు డిగ్రీ పూర్తి చేసి చాలామంది డిగ్రీ కానివ్వండి, బీటెక్ పూర్తి చేసి సంవత్సరం 1.5-2 సంవత్సరాలు అవుతున్నా కూడా కొంతమందికి ఇంకా సర్టిఫికేట్ రాకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకోలేక అలాంటి పరిస్థితిలో ఉన్న వైనం. అలానే చదువుకొని జాబ్స్ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న యువతకి నిరుద్యోగ వృత్తి తెలుగుదేశం పార్టీ ఇచ్చేవాళ్ళం. దాదాపు 5 లక్షల మంది యువతకి నిరుద్యోగ వృత్తి 2000 రూపాయల లెక్కన నెలకి 12 నెలలకి 24,000 రూపాయలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఇచ్చేది. ఇవాళ ఆ నిరుద్యోగ వృత్తిని కోతలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ప్రతి ఒక్క వర్గాన్ని కోతలు పెట్టుకుంటూ ఎవరైతే ఆ రోజున ఒంటరి మహిళలు ఉన్నారో ఒంటరి మహిళలకి 2000 రూపాయలు 3000 రూపాయల లెక్కన నెలకి 12 నెలలకి ఇచ్చేవాళ్ళం 36,000 రూపాయలు, దానికే కోతలు పెట్టారు. ఏదో ఒక వంక చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోతలకి వంకలు ఎత్తుకుతూ ఒక కారు ఉందని చెప్పేవో, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుందనో చెప్పేవో, లేకపోతే మీ ఇల్లు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.